కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ 144 సెక్షన్ ఉండడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పాలవుతున్నారు. ధాన్యం కోసేదానికి కూలీలు రాక పనులు ఆగిపోతున్నాయని నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా రైతులు తాము కోసిన పంటను మిల్లులకు పంపడానికి కూలీలు లేక ట్రాన్స్పోర్ట్స్ లేక కళ్లంలోనే ధాన్యం ఉంచుకున్న పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. ధాన్యాన్ని ఇంటి దగ్గర పెట్టుకోలేక తక్కువ ధరకు ఇవ్వలేక రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని రైతాంగానికి న్యాయం చేయాలని వాళ్ల బాధను వ్యక్తపరుస్తున్నారు. నా పేరు బాబురెడ్డి, మద్దిరెడ్డి బాబురెడ్డి. ఇప్పుడు మేము కోతకు వచ్చిన రైతులు భయంకరంగా ఇబ్బంది పడుతున్నాము. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వచ్చేసింది. ట్రాన్స్పోర్ట్ మనుషులు లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నాము. ట్రాన్స్పోర్ట్ కొనుగోలు చేయాలంటే మామూలుగా అయితే 880 కేజీలు వస్తుంది. ఇప్పుడు 1000 కేజీలు అడుగుతున్నారు మమ్మల్ని. 1000 కేజీలు అంటే ఎంత లిమిట్? దానికి వాళ్ళు తగ్గేది ఎట్లా? ఏ విధంగా చేయాలి? మేము ఏ విధంగా సప్లై ఇవ్వాలి? ఈ విధంగా చేస్తున్నప్పుడు మేము సప్లై చేయాలంటే మాకు నష్టపోతుందా? మేము సన్నకార రైతులు, 2.5 ఎకరాలు 3 ఎకరాలు ఉండే రైతులు. మేము ఈ విధంగా చేసినప్పుడు మేము నష్టమే కదా మాక. దీన్ని ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, అది మా పరిస్థితి. మేము బాగా నష్టపోయినాం ఈ తడవ. ఈ కరోనా ఎఫెక్ట్ కూడా బాగా ఇబ్బంది పడిపోయినాం, నష్టపోయినాము. దీనికి రెస్పాన్స్ ఎవరిస్తారు? ఎవరు మా సమస్యలు ఎవరు తీరుస్తారు? వచ్చేవాళ్ళు ఎవరు? ఎవరు తీర్చకపోయా సమస్య ఏంది? దీనికి ఏ విధంగా చేయాలి? మేము ఏ విధంగా చేసుకోవాలా? ప్రభుత్వం దీన్ని దృష్టికి తీసుకొచ్చుకొని వాళ్ళు ఏదో కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, ఇట్లా ఎంఆర్ఓళ్ళు వీళ్ళు దాన్ని మాకు హెల్ప్ చేయమని మేము ప్రత్యేకంగా అడుగుతున్నాం. నా పేరు వెంకటరమణారెడ్డి, కోవూరు. ఈ కరోనా వ్యాధి ఉన్నమానే రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. కోత కోసుకుందామంటే కూలి మంచి చిక్కటం లేదు. ఒడ్లు పో కలంలో పోసుకున్న ఒడ్లు అమ్ముకునే దానికి దిక్కు లేదు. రెండు మిల్లర్ల కాడికి వెళ్తే పుట్టికి టన్ను ఇస్తారా అని అడుగుతున్నారు. 4 రోజులు రాసి ఇంట్లో చేలో పెట్టుకొని తంటాలు పడుతూ అవి తీసుకెళ్ళి నన్ను ఇంట్లో మనుషులు ఇంట్లో పోసుకుందామంటే కూలి మనిషి చిక్క పడరాను పాటలు పడి మేము సొంతంగా చేసుకోలేక మేము ఒళ్ళు పెంచుకొని చేసుకోలేని పరిస్థితుల్లో కూడా తంటాలు పడి చేసుకొని పరిస్థితుల్లో ఉన్నాము. రేపు నారు పోసుకుందామన్నా కానీ నారు పోసుకున్న తర్వాత అయినా రేపు మనుషులు చిక్కతారని గ్యారెంటీ అయితే కనపడటం లేదు. దానికి ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులు పడుతున్న ఇబ్బందులు గుర్తుపెట్టుకొని ఏదో ఒకటి రైతులకు న్యాయం చేయాల్సిందిగా సూచిస్తున్నాం.